ఈరోజు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు పెట్టిన బడ్జెట్ చాలా భారీగానే పెట్టారు. 39 లక్షల కోట్లతో బడ్జెట్ ఉంది. అయితే 14 లక్షల కోట్లు లోటుగా ఉంది. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 48 లక్షల కోట్లుగా ఉన్న అప్పు 7 ఏళ్ల కాలంలో 1,15,00,000 అంటే 115 లక్షల కోట్లకు అప్పు పెరిగింది. అంత అప్పుండగా ఒకేసారి మళ్ళీ 14 లక్షల కోట్లు అప్పయ్యే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ అదనంగా వస్తున్న నిధులు లేదా అప్పు తెస్తున్న నిధులు దేనికోసం ఖర్చు పెడుతున్నారు? భారీగా రక్షణ రంగానికి కేటాయిస్తున్నారు. అది కూడా ప్రైవేటు ఆధ్వర్యంలో రక్షణ రంగ పరికరాలు ఉత్పత్తి చేసే దానికోసం, ప్రైవేట్ పెట్టుబడిదారుల లాభాల కోసం కేటాయిస్తున్నారు. మరొకవైపున మౌలిక రంగాలకు 30% పెంచామని చెప్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిదే, కానీ దాని బదులు ఏం తగ్గిస్తున్నారు? గతంలో ప్రజా సంక్షేమం కోసం కేటాయించిన దాంట్లో ఈ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. ఇది దారుణం. ఉపాధి హామీ పథకం ఉదాహరణకు, ఉపాధి హామీ పథకానికి గతంలో గొప్పగా కేటాయించినట్టు కనపడినా వాస్తవంగా గత సంవత్సరం ఖర్చు పెట్టింది 98,000 కోట్లు. 98,000 కోట్లు గతంలో ఖర్చు పెట్టిన ఆ పద్ధతు ఈ సంవత్సరం కేవలం 73,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. అంటే చూపించారు అది ఎంత ఖర్చు పెడతారో కూడా తెలియదు. అంటే అంత దారుణంగా, ప్రత్యేకించి కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ కోసం కేటాయింపులు లేవు. ఒకవైపు అంతర్జాతీయ హెల్త్ సంస్థ, ఆరోగ్య సంస్థ చెప్తోంది కోవిడ్ ఇంకా తీవ్రంగా ఉంది, నియంత్రణ చర్యలు తీసుకోవాలని, దానికోసం కేటాయింపులు దాదాపు శూన్యం. అదే సందర్భంలో కోవిడ్ వల్ల పట్టణ ప్రాంతాల్లోని జనాభా అంతా గ్రామాలకు చేరుతోంది, ఉపాధి హామీ పథకం పైన ఒత్తిడి ఉంది, అందుకు ఈ కేటాయింపులు ఇంకా పెంచాలి. కానీ పెంచకపోగా 25% తగ్గించారు. అంగన్వాడీల గురించి చాలా గొప్పగా చెప్పారు, అంగన్వాడీల కోసం చాలా గొప్పగా కార్యక్రమాలు చేపడుతున్నామని, కానీ కేటాయింపులు మాత్రం శూన్యం, దానికోసం కేటాయించింది ఏం లేదు. అట్లాగే ఇంకా గ్రామీణ వ్యవసాయ రంగానికి కానీ ఇంకా ఇతర రంగాలకు కానీ కేటాయింపులు చాలా తక్కువగా చూపించారు. ఇక మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదు, పైగా మోసం చేస్తున్నారు. గత 2 మాసాల క్రితమే భారత సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి గారు, చీఫ్ జస్టిస్, ఆయన వచ్చి ఒక శంకుస్థాపన చేశారు హైదరాబాద్లో. అదేంటి, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ చెప్పింది ఏంటంటే, గుజరాత్లో గిఫ్ట్ సిటీ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పనిచేస్తుంది అని వాళ్ళు ప్రకటించారు. అంటే ఇక్కడ శంకుస్థాపన గలంతైపోయింది. అంతకుముందు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానం కూడా, ఆదివాసీ విశ్వవిద్యాలయం కేటాయిస్తామన్నారు, ఆదివాసీ విశ్వవిద్యాలయం ఆంధ్రాలో ఒకటి ఇక్కడ ఒకటి, రెండింటి కలిపి ఆంధ్ర తెలంగాణలో కలిపి కేవలం 43 కోట్లు కేటాయించారు. ఇది ఏ మూలకు సరిపోతుంది? ఉద్యోగుల జీతభత్యాలు సరిపోదు. అంటే బయ్యారం ఒక ఫ్యాక్టరీ గురించి అక్కడ ప్రస్తావనే లేదు. ఈ రకంగా రాష్ట్రంలో హామీ ఇచ్చినటువంటి పథకాలు కానీ రాష్ట్రానికి కేటాయింపులు కానీ ఏమాత్రం చేయలేదు. 400 రైళ్లు ప్రకటించారు, అందులో ఏ రైలు తెలంగాణకు వస్తుందో తెలియనే తెలియదు. అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అభివృద్ధి పథకం కూడా స్పష్టంగా ప్రకటించింది కానీ హామీ ఇచ్చింది కానీ లేదు. ఇంత జరుగుతున్నా సరే టీఆర్ఎస్ వాళ్ళు కేవలం ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి, అంటే రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి అంతవరకు ఊరుకుంటారా, లేక ఈ సమస్య మీద అఖిల పక్షాలు ర్యాలీ చేసి ఈ కేంద్రానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్లో జరిగిన మోసాన్ని సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అట్లాగే దీని నిరసన కార్యక్రమాలు కూడా మేము ప్లాన్ చేస్తాం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసించడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షంతో సహా బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ పక్షపాతానికి వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరుతున్నాను. జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల చుట్టూ కేంద్ర బడ్జెట్ తిరిగింది, అక్కడ కేటాయింపులు చాలా ఎక్కువగా చేశారు. ఈ రకమైన పక్షపాతాన్ని వ్యతిరేకించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. తెలంగాణ ప్రజలందరూ ఈ విషయాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.